ఉద్యోగులు ఉపాధ్యాయులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెడుగుడాడుతోందని నిన్న ఈరోజు కూడా తెలంగాణ మంత్రి హరీష్ రావు కామెంట్స్ చేస్తున్నారు. ఉపాధ్యాయుల్ని అక్కడ జైళ్ళకు పంపిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు, ఎక్కడికక్కడ వాళ్ళ కదలికలు నియంత్రించేస్తున్నారు, కర్కశంగా వ్యవహరిస్తున్నారు. మేము మాత్రం ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం. ఇక్కడ ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఆంధ్రాలో డెడ్లీ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో అంటూ హరీష్ రావు కామెంట్స్ చేశారు. ఈ విషయానికి సంబంధించి నిన్ననే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఎవరి సమస్యలు వాళ్ళు చూసుకోవాలి, మీ పిఆర్సీ మా పిఆర్సీ కంపేర్ చేసి చూసుకోండి, మేము ఉద్యోగులకు ఎక్కువ ఇచ్చాం, మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక నలుగురు టీచర్లతో మాట్లాడి వెళ్ళని మీకు తెలుస్తుందని అన్నారు. ప్రతిపక్షాలని కూడా అంటున్నాయి, హరీష్ గారు కనుక వచ్చి ఇక్కడ టీచర్లతో మాట్లాడితే మీ పరువు పోతుంది, ఆంధ్రాలో టీచర్లు మీరు ఎలా చూస్తున్నారో గమనిస్తున్నాం, వాళ్ళ సిపిఎస్ రద్దు విషయంలో హామీ ఇచ్చారు వారం రోజుల్లో తీస్తానని, చేయనందుకు వాళ్ళు ఉద్యమం చేస్తే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అదేవిధంగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు, ముందస్తు అరెస్టులు చేస్తున్నారు, బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. టీచరు స్కూల్ దగ్గర పాఠం చెప్తుంటే అతను ఎక్కడ సిపిఎస్ ర్యాలీకి వెళ్తాడో అని పోలీస్ కానిస్టేబుల్స్ కుర్చీ వేసుకుని టీచర్ రూమ్లోనే క్లాస్ రూమ్లోనే కూర్చున్నారని, కొంతమంది టీచర్లు పెళ్లిళ్ళకో చావులకో వెళ్తే కూడా కంటిన్యూస్గా నీ వాట్సాప్ లొకేషన్ మాకు ఇవ్వండి అంటూ ఆ కార్యక్రమాల దగ్గర కూడా వీళ్ళు వెళ్ళి కూర్చున్నారని రకరకాల విమర్శలు వచ్చున్నాయి. సో ఉద్యోగులు ఉపాధ్యాయుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంత కర్కశంగా ఉందా? హరీష్ రావు మాట్లాడేసరికి మంత్రులు బొత్స సత్యనారాయణ గారు కానీ అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ వీళ్ళంతా మీకు గొడవలు ఉన్నాయేమో, మామల్లుల పంచాయతీ ఏమో, మీరు అనవసరంగా మా సమస్యల గురించి ఎందుకు పట్టించుకుంటారు, మీకేమైనా కోపం ఉంటే ఆ మామ మీద తేల్చుకో, మహారాష్ట్రం ఎందుకు అంటూ విమర్శలు చేస్తున్నారు. సో గతంలో కూడా మనం చూసాం, పదే పదే ఆంధ్రప్రదేశ్తో ప్రస్తావన వచ్చేది, కంపారిజన్ చేసేవారు. గతంలో తెలంగాణ రాకముందు తెలంగాణలో 4-5 ఎకరాలు అమ్మి ఆంధ్రాలో ఒక ఎకరం కొనే పరిస్థితి ఉండేదని అనేవారు. కానీ ఇప్పుడు మీరు చూడండి, మనం తెలంగాణలో ఒక ఎకరం అమ్మి ఆంధ్రాలో 4 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చిందంటూ కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో మాట్లాడారు. అదేవిధంగా కరెంటు మోటార్లకి మీటర్లు పెట్టడం విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల కోసం లొంగిపోయింది, ఇక్కడ మేము అలా లొంగిపోలేదంటూ హరీష్ మాట్లాడారు. అక్కడ రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయి, అక్కడికి సెలవులకు వెళ్ళి వచ్చినటువంటి ఉద్యోగులు ఇక్కడ చెప్తున్నారు నాకు అక్కడ ఉండలేం నరకంగా ఉందంటూ కేటీఆర్ మాట్లాడారు. సో పదే పదే తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్ విషయంలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు వాటిని తిప్పికొట్టడంలో సరిగ్గా అనుసరించట్లేదు, విధానాలు సమాధానం చెప్పలేకపోతున్నారంటూ ఆంధ్ర ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు రాకేష్, టీఆర్ఎస్ నాయకులు, ఆంజనేయరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ శాఖ, డాక్టర్ ఏఎస్ రామకృష్ణ గారు ఎక్స్ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎక్స్, అందరికీ నమస్కారం. ముందుగా రాకేష్, సో ఈరోజు మంత్రులు వరుసగా మీ హరీష్ రావు మీద పడ్డారు, ఎందుకంటే మీరు కామెంట్స్ చేసి ఉన్నారు అక్కడ ఉద్యోగులు ఉపాధ్యాయులు గోడ కుర్చీలు వేయిస్తున్నారు, కర్కశంగా ఉన్నారు, ఇక్కడ మేము ఫ్రెండ్లీగా ఉన్నాం, కంపేర్ చేయండి అని మీరు అంటున్నారు. సో కంపేర్ చేయండి, అక్కడికి వచ్చి మాట్లాడండి అని బొత్స గారు అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్కి అందరికీ. మూర్తి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇక్కడ మాట్లాడింది ఏంటంటే, ఏదైతే కొన్ని రాద్ధాంతాలు చేస్తున్నాయో ప్రతిపక్షాలు, ఆ రాద్ధాంతాల విషయంలో మీరు ఏ రాష్ట్రం నుంచైనా కంపేర్ చేసుకోండి, దేశం మొత్తంలో కంపేర్ చేసుకోండి. మేము ఇచ్చిన పిఆర్సీ, ఫస్ట్ పిఆర్సీ 43% ఇచ్చాం, నెక్స్ట్ పిఆర్సీ 30% ఇచ్చాం. టోటల్గా ఈరోజు పిఆర్సీ పెరిగింది 86% ఏదైతే శాలరీస్ ఉండేనో ఆ రోజు 2014కి ఈరోజుకు పెరిగాయి. ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్గా చేశాను, యాజ్ ఎ గెస్టెడ్ ఆఫీసర్గా రిజైన్ మై జాబ్ ఇన్ తెలంగాణ ఎస్టేషన్, కాబట్టి జీతాలు ఏ విధంగా పెరిగాయనే నాకు తెలుసు. ఇంకోటి వచ్చేసి మా మదర్ టీచర్, మా ఫాదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండే, కాబట్టి ఇది అందరి శాలరీస్ తెలుసు, అందరు చిన్నప్పటి నుండి శాలరీస్ పిఆర్సీసీ ఇవన్నీ చూస్తూ పెరిగాం. కాబట్టి దాని గురించి హరీష్ రావు గారు మాట్లాడిన మాట ఏంది, ఇక్కడ పెరిగింది అక్కడ పక్క రాష్ట్రంలో అంతకంటే తక్కువ పెరిగింది అని చెప్పడం జరిగింది, కంపారిజన్ చేశాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఒక మాట అన్నారు హరీష్ రావు గారు, ఏది కరెంటు విషయంలో అన్నారు. కరెంటు విషయంలో ఎందుకన్నారు, అప్పుడు గతంలో అంటే ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ వస్తే కరెంటు తీగల మీద బట్టలు గుడ్డలు రాజ్యం చెప్పేసి చెప్పారు. కానీ ఈరోజు 24 అవర్స్ కరెంట్ ఇచ్చుకుంటున్నటువంటి రైతులకు 24 అవర్స్ పవర్ ఇస్తున్నటువంటి స్థితి, కాబట్టి ఇప్పుడు ఎప్పుడు కానీ విడిపోయినప్పుడు సార్, ఇప్పుడు మీ రాష్ట్రంలో ఉన్న సబ్జెక్ట్ను డివైడ్ చేసుకోవడానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు చేంజ్ చేశారు,
ఎందుకు చేంజ్ చేశారని అక్కడ ఒక మహోద్యమం నడుస్తుంది. దాని గురించనో లేకపోతే అమరావతి రైతుల గురించనో అని చెప్పేసి కంప్లీట్గా సబ్జెక్ట్ను చేంజ్ చేయడానికి తెలంగాణ రాష్ట్రం మీద పడి ఏదమ్మా ముఖ్యమంత్రి గారికి మంత్రికి సార్ ముఖ్యమంత్రి గారికి మంత్రులకు మేము ఎక్కడ క్యాబినెట్ కూడా చేంజ్ చేయలేదు సార్. మేము క్యాబినెట్ ఏదైతే ఉందో 5 ఇయర్స్కి ఒకసారి క్యాబినెట్ ఉంటుందో అదే క్యాబినెట్ కంటిన్యూ అవుతుంది. ఏదన్నా ఉంటే అలిగేషన్ ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది, తప్పితే మొత్తానికి మొత్తం క్యాబినెట్ చేంజ్ చేసిన పరిస్థితి కూడా కాదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ మేము ఏమంటున్నాం, ఇప్పుడు సబ్జెక్టు టు సబ్జెక్ట్ మాట్లాడాలి తప్పితే ప్రతి ఒక్కదాని వ్యక్తిగతంగా ఇక్కడ నేను ప్రధానంగా ప్రస్తావించేది ఏంటంటే మీరు మాట్లాడదలుచుకుంటే సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు మాట్లాడండి, మేము సిద్ధంగా ఉన్నాం దాని గురించి చర్చించడానికి. అంతేగాని సిద్ధాంతం పక్కన పెట్టేసి ఏదో ఇంట్లో గొడవలు ఉన్నాయనే బయట గొడవలు ఉన్నాయనే వ్యక్తిగత దాడులు ఏంది, దిస్ ఏ నాట్ ఏ గుడ్. నేనేమంటున్నా అంటే టీడీపీ విమర్శ చేసినప్పుడు టీడీపీని విమర్శ చేయండి, అంతేగాని వాళ్ళ వ్యక్తిగత అంశాల్లోకి పోవడం దేనికి. కాబట్టి ఇక్కడ సిద్ధాంతపరమైనటువంటి పోరాటం నడవట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఇక్కడ టీచర్స్ ఇష్యూ అన్నారో 317 జీవో, సార్ 317 జీవోలో ఎవరైతే ఏ జిల్లాలో రిక్రూట్ అయ్యారో ఆ జిల్లా నుంచి ఏ పక్క జిల్లాకు పోలేదు సార్. ఇప్పుడు ఫర్ సపోజ్ నాది పెద్దపల్లి సార్, మా కరీంనగర్ డిస్టిక్ 4 జిల్లాలుగా మారింది. 4 జిల్లాలుగా మారినప్పుడు ఇక్కడ సిరిసిల్లాలో ఉద్యోగం చేసే అతను భూపాలపల్లి జిల్లా వరకు పోవాలి సార్. అంటే ఈరోజు భూపాలపల్లి ఏటూరు నాగరం వరకు ట్రాన్స్ఫర్ కావచ్చు సార్. ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ట్రాన్స్ఫర్ కాకుండా పెద్దపల్లి జిల్లాకు వస్తే స్థానిక ఇతరుడు ఎట్లయితాడు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆ జిల్లాలోనే నువ్వు రిక్రూట్ అయిన జిల్లాలోనే మార్పులు చేర్పుడు. న్యూ రిక్రూట్మెంట్ అంతా కూడా ఉమ్మడి జిల్లాలో అవుతుంది. అండ్ నెక్స్ట్ అది కూడా జరిగింది, ఒక 11% మాత్రమే ట్రాన్స్ఫర్ జరిగాయి సార్. కాబట్టి ఆ అంశాన్ని మాట్లాడుతూ పీఆర్సీ విషయంలో ఏదైతే ఇక్కడ ప్రతిపక్షాలు చేస్తున్నారో అర్థందానికి పీఆర్సీ విషయంలో మాట్లాడడం జరిగింది. కాబట్టి మేమేమంటున్నామంటే మేము బాగున్నామని చెప్పేసి ఎక్కడనో ఒక నేను హైట్ ఉన్నాను అని చెప్పడానికి పక్కన ఉన్న వాళ్ళు ఎవరినో ఒకరు ఫోటోలను చూపిస్తే నేను పొట్టుకున్నాను అంటామంటే మీ ఊళ్ళో నువ్వు హైట్ కావచ్చు, నాకు సంబంధం లేదు కదా. మీరు ఏదైతే చేస్తున్నారో అది చెప్పుకోండి, ఓకే. అది చెప్పుకోకుండా మమ్మల్ని మొత్తం విమర్శించడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెప్పింది ఏంది, ఒకటి పీఆర్సీ విషయం కావచ్చు, 2 రోడ్ల అంశం కావచ్చు, 3 కరెంటు విషయం కావచ్చు, ప్రతి ఒక్క దానికి ఎవరు మాట్లాడద్దు, అసలు మా గురించి ఎవరు ఏం మాట్లాడద్దు, మీరేం కా మీ మరి అట్లా అంటే మీ షర్మిల వచ్చి ఇక్కడ తిరుగుతుంది మరి మేము అని అన్నామా, ఆమె అసలు ఈ రాష్ట్రంతో ఏం అనుబంధం. సరే వచ్చారు పొలిటికల్ పార్టీ పెట్టుకున్న ఎవరైనా పెట్టుకోవచ్చు ఎవరైనా తిరగవచ్చు, దానికి ఎవరు వద్దంటారు. కాబట్టి నేనేమంటాను ప్రతి ఒక్క దాన్ని అక్కడ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా ఆమె పాదయాత్ర చేస్తున్న దగ్గర కూడా అది కాంగ్రెస్ పార్టీ వలన టీఆర్ఎస్ వలన బీజేపీ వలన కాదు, వ్యక్తిగతంగా దూషించడం జగ్గారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ కావచ్చు. అయితే ఏంది నీ సిద్ధాంతం ఏంది, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ప్రజలకు, నీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకోపో, తప్పితే ప్రతిసారి వ్యక్తిగతంగా దాడి చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి కరెంటు మీటర్లు, మేము మీటర్లు పెట్టమని డిసిషన్ తీసుకున్నాం సార్, అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి 0.5% మాకు పెంచుతాను కానీ మేము వద్దన్నాం, మేము అదే సిద్ధాంతం పోతున్నాం. ఈరోజు కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటే కేంద్రంతో రాష్ట్రానికి ఉండాల్సినటువంటి రిలేషన్షిప్ మేము పోరాటం చేస్తాం, దానికి కూడా మీరు మేము పెట్టాం కాబట్టి మీరు పెట్టాలంటే మేము పెడతామా. కాబట్టి నేను అలా బీజేపీ ప్రభుత్వాలు కూడా పెట్టలా ఎక్కడ కోసం అవకాశం అవసరం లేదు. ఒకటే చెప్తున్నాను సార్, ఈరోజు అంటే బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు కేంద్రం తీసుకుని అనేది 0.25% ఎక్కువ వస్తుంది కాబట్టి సంస్కరణ అమలు చేస్తే అంటే ఆ సంస్కరణ అమలు చేయకుండా బీజేపీ ప్రభుత్వాలు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు తప్పు అవసరం లేదు నాకు, మా రైతులకు మీటర్లు పెట్టమని బీజేపీ ప్రభుత్వాలు చాలా యాక్సెప్ట్ చేయలే, యాక్సెప్ట్ కాదు సార్. ఇప్పుడు ఫసల్ బీమా యోజన ఉంది, ఫసల్ బీమా యోజనను గుజరాత్లోనే అమలు చేయట్లేదు, అంత మాత్రాన అది ఫసల్ బీమా యోజన ఏ రాష్ట్రం కూడా అమలు చేయట్లేదని చెప్పలేం కదా. టీచర్స్ ఇష్యూ నేను ఒకటే చెప్తున్నాను, ఎక్స్ఎంఎల్సీ గారితో మాట్లాడదాం, ఒకటే చెప్తున్నాను సార్, టీచర్స్ ఇక్కడ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా ఫ్రెండ్లీగా ఉంది సార్. అది ఆశా వర్కర్ల శాలరీస్ కావచ్చు, హోంగార్డ్ల శాలరీస్ కావచ్చు, అంగన్వాడీ శాలరీస్ కావచ్చు, అన్ని కూడా పెంచుకున్నాం. తెలంగాణ ఏర్పాటులో కీలక భూమి పోషించి ఉద్యమాన్ని ముందు నడిపించింది ఉద్యోగులు టీచర్లే కదా, అంతే కదా. ఈరోజు సింగిల్ అండ్ ఎంప్లాయీస్ కూడా 30% డాక్టర్ ఏ రామకృష్ణ గారు ఇవ్వడం జరిగింది సార్. రామకృష్ణ గారు అక్కడ ప్రభుత్వం ఉద్యోగులకి డెడ్లీ, ఇక్కడ ఫ్రెండ్లీ అంటున్నారు హరీష్ గారు. హరీష్ గారి మీద విరుచుకుపడుతున్నారు అక్కడ రాష్ట్ర మంత్రులు. మీరు చెప్పండి టీచర్స్ ఎమ్మెల్సీగా ఏంటి అక్కడ పరిస్థితి, టీచర్లు ఇబ్బందులు పెడుతున్నారు, జైలు పాలు చేస్తున్నారు, కర్కశంగా ఉన్నారని హరీష్ అంటున్నారు. మూర్తి గారు మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానలిస్ట్ ముందుగా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు హరీష్ రావు గారు కొత్తగా మాట్లాడలేదు, ఇంత ముందు కూడా మాట్లాడటం జరిగింది. ఇంతకుముందు కరెంటు మీకు వస్తుందా అని చెప్పానంటే ఏదో 2 గంటలు వస్తుంది, 3 గంటలు పోతుంది, మళ్ళీ 2 గంటలు వస్తుందని చెప్పని నేను తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారని చెప్పని ఆయన చెప్పాడు. కేటీఆర్ గారు మా మిత్రుడు చెప్పాడు అక్కడ రోడ్లు బాగలేదని చెప్పని మనాళ్ళకు బస్సు వేసుకుని అక్కడ పంపించాయా, మనం ఎంత బాగున్నామో తెలుస్తుంది మన ప్రాంతం వాళ్ళకి, మనం ఎంత మంచి చేస్తున్నాం మన ప్రాంతం వాళ్ళకి తెలుస్తుందని చెప్పినట్టు అక్కడికి పంపించాలి మనల్ని అని చెప్పని కేటీఆర్ గారు అన్నారు.
ఇందాక మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు ఒకప్పుడు అక్కడ ఎకరం కొనుక్కుంటే ఇక్కడ 3 ఎకరాలు వచ్చేది, ఇప్పుడు మన దగ్గర ఎకరం కొనుక్కుంటే అక్కడ 4 ఎకరాలు కొనుక్కునేటటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పినా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మూర్తి గారు, హరీష్ రావు గారికి బొత్స సత్యనారాయణ గారికి లేదా హరీష్ రావు గారికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి వైరుధ్యం లేదు, వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగానే ఉన్నారు. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఫ్రెండ్లీగానే ఉన్నారు. అనేక సందర్భాల్లో వాళ్ళు సహకరించుకున్నారు, అనేక సందర్భాల్లో సహకరించారు, గత 2019 ఎన్నికల్లో కూడా సహకరించారు. ఇక్కడ ఎందుకని హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ మాట్లాడుతున్నారు అని నేను అనుకుంటున్నానంటే, బహుశా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రతిపక్షం, బీజేపీ ప్రతిపక్షం, అంటే పక్కనున్నటువంటి రాష్ట్రం ఏ విధంగా ఉందో చూపి ఇక్కడ మేము ఎంత బాగా చేస్తున్నాము అనేటటువంటిది ఎవరికి చెప్పదలుచుకున్నారు వాళ్ళు? మీరు చూడండి, హరీష్ రావు గారు చెప్పగానే బొత్స సత్యనారాయణ గారి యొక్క ప్రతిస్పందన అన్నారా అయితే అంటే అన్నాడు ఆయన, అంటే ఏంటి అన్నాడు ఆయన, తెలియదే ఏంటి అన్నాడని అన్నుంటే అది తప్పు అంటాడు ఆయన. తప్పు అని అక్కడ ఉన్నటువంటి టీచర్ని ఇక్కడ తీసుకొచ్చి మాతో మాట్లాడమనండి, వాళ్ళ పిఆర్సీని మా పిఆర్సీని పక్కన పెట్టి చూడమనండి, ఎవరిదేంతో తెలుస్తుంది అని చెప్పి అంటాడు ఆయన. ఏమంటే ఈయన ఎవరికి పాఠాలు చెప్తున్నట్టు మా బొత్స సత్యనారాయణ గారు? ఆయన అంటే ఇక్కడ టీచర్లకు లెక్కలు తెలియవా? ఇక్కడ టీచర్లకి పిఆర్సీ ఎంత ఇచ్చారు, ఫిట్మెంట్ ఎంత ఇచ్చారు, తెలంగాణ ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు ఉద్యోగస్తులు పిచ్చాడు అనుకుంటున్నాడా ఏంటి ఆయన? ఏం చెప్పాడు హరీష్ రావు గారు? ఒక లెక్క తప్పు చెప్పాడు అనుకోండి, 72% ఇచ్చారని చెప్పి చెప్పారు, మొత్తం 72% ఇచ్చారని చెప్పి చెప్పారు, 73 అప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం, 30+40 మనం గుర్తుపెట్టుకోవాలి. మూర్తి గారు, చంద్రబాబు నాయుడు గారి కేసీఆర్ కంటే కూడా తెలంగాణ ప్రభుత్వం కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫిట్మెంట్ ఎక్కువిచ్చారు, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. 43% ఇచ్చారు వాళ్ళు, 42 ఇస్తే మనం 43% ఇచ్చాం, నువ్వెంత ఇచ్చావు? 23% ఇచ్చావు. 43, 23 కలిగితే ఎంతండి? నాకు అర్థం కాదు. 66 ఇచ్చినట్టు నువ్వు, వాళ్ళేమో 72 ఇచ్చారు, నువ్వు 66 ఇచ్చావు. ఇది తప్ప, ఇది నిజం కాదా, ఇది అబద్ధమా? బుద్ధున్నాడు ఎవడన్నా ఇది మాట్లాడతాడండి? పక్కన పెట్టుకొని చూడు అని చెప్పి పక్కన పెట్టుకుంటే ఇదే కదా మీకు నాకు తెలియనటువంటి. తెలంగాణ 72, ఏపీ 62, పక్కన పెడితే అదేగా ఉండేది, అదే కదా ఉంది చాలా స్పష్టంగా. ఇప్పుడు చదువుకున్నాడు ఎవరికైనా అర్థమయ్యేటటువంటి విజ్ఞానం ఉన్నటువంటి వాడికి అక్షరాస్యుడికి ఎవరికైనా అర్థం అవుతుంది కదా. ఇంకొక పాయింట్, ఇప్పుడు ఏమన్నారు హరీష్ రావు గారు, అక్కడ కర్కశంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పని అన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు అనేది పక్కన పెడదాం కాసేపు. ఆయన రాజకీయ ఉద్దేశాలు మనసులో పెట్టుకొని, నేను మొట్టమొదటి చెప్పాను, ఇవాళ ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ కాదు వాళ్ళకి, మరి ఎందుకని విమర్శిస్తున్నారు అనేటటువంటిది రాజకీయం కావచ్చు అక్కడ. కానీ ఇక్కడ ఆయన మాట్లాడిందంటే వాస్తవం ఉందా లేదా అనేది నా పై కర్కశంగా వ్యవహరించారా లేదా? సిపిఎస్ వాళ్ళు మాకు మీరు అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చెప్పారా లేదా? డిఏలు సకాలంలో ఇవ్వనటువంటి ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా? మేము రాగానే డిఏ సకాలంలో మేము ఇస్తాము అని చెప్పాను అన్నది మీరు చెప్పింది నిజమా కాదు? అందుకని ఏమన్నారు వాళ్ళు, మీరు చెప్పిన వాటి మేము చెప్తున్నాం, చాలా రోజులాగాం, 3.5 సంవత్సరాలాగాం, మాకున్నటువంటి టాలరెన్స్ మామూలు టాలరెన్స్ కాదు, మీకు ఓట్లేసాం మేము, మీకు ఓట్లేసి గెలిపించుకున్నటువంటి మా ప్రభుత్వం, మీది మా ప్రభుత్వం కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాం, న్యాయంగా అడుగుతున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతున్నాము, ప్రజాస్వామ్యంగా ఉద్యమం చేస్తున్నాం. అటువంటి ఉద్యమం చేసేటటువంటి సిపిఎస్ టీచర్లను తీసుకెళ్లి బైండ్ ఓవర్ కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి స్టేషన్కి తిప్పి ఆడవాళ్ళు ఆడ టీచర్లు కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీద రకరకాల భయాలు పెట్టి భయాలు సృష్టించి ఎంత అన్యాయం చేశారండి మీరు? ఏమండి కరోనా సమయంలో మీరు చేసింది ఏంటండి? కరోనా సమయంలో పిల్లలు బడికి రావక్కర్లేదంటే టీచర్లు బడికి రావాలి, ఏమైంది? ఈ రాష్ట్రంలో 1200 మంది టీచర్లు చనిపోయినారు కరోనా సమయంలో, 54 మంది హెడ్ మాస్టర్లు చనిపోయినారు మీ నాడు నేడు కార్యక్రమం వల్ల. ఎవరి కోసమండి నాడు నేడు?
ఇవాళ చూడటానికి రంగులు బ్రహ్మాండంగా కనిపిస్తాయి, మీకు బల్లలు కనిపిస్తాయి, ఫ్యాన్లు కనిపిస్తాయి, కానీ దాని వెనకాల ఉన్నటువంటి భాగవతం ఏంటండి? ఈ నాడు నేడు అనేది పెద్ద స్కామ్. దీని వెనకాల ఎంతమంది లబ్ధి పొందారు? ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు ఒక ఎంక్వైరీ కమిటీ అయ్యండి. నేను ఊకే చెప్పడం లేదండి, నాకు తెలుసు హెడ్ మాస్టర్లు టీచర్లు ఎంత బాధపడుతున్నారో ఈ నాడు నేడు స్కీమ్ కింద. అంతేకాదండి, ఇవాళ మీరు ఎయిడెడ్ టీచర్లు ఎందుకన్నారు అండి? హరీష్ రావు గారు అనమంటే ఎందుకన్నారు? ఎయిడెడ్ వ్యవస్థను సర్వనాశనం చేశారు, విచ్ఛిన్నం చేశారు, దేనికి కాకుండా చేశారు. ఎయిడెడ్ కాలేజీలని, ఎయిడెడ్ స్కూల్స్ని మీరు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ విద్యా విధానంలో కలపాలని చూస్తే జరిగింది ఏమిటి? ఉద్యమించారు, లెక్చరర్లు ఉద్యమించారు, మేనేజ్మెంట్ ఉద్యమించారు, విద్యార్థులు ఉద్యమించారు, మీరు రకరకాల నిర్బంధాలు విధించారు, భార్యను ఒకచోట వేశారు, భర్తను ఒకచోట వేశారు. నేను గుంటూరులో పనిచేస్తా, నాకు తెలిసినటువంటి చాలా మంది లెక్చరర్లు ఎక్కడో నర్సీపట్నం వెళ్ళారు, కొంతమంది ఒంగోలు వెళ్ళారు, కొంతమంది చిత్తూరు వెళ్ళారు, కొంతమంది భార్య ఒకచోట భర్త ఒకచోట. ఏమండి, ఎవరైతే బదిలీలకు లోనయ్యారో వాళ్ళకి ఇంత చాలా రోజులు జీతాలు వాళ్ళకి ఇవ్వలేదు. పైపెచ్చు వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో మీకు గవర్నమెంట్ లెక్చరర్లతో సమానంగా, గవర్నమెంట్ టీచర్లతో సమానంగా మీకు ప్రమోషన్ అవకాశాలు కల్పిస్తాము, ఇతరత్ర అవకాశాలు కల్పిస్తామని చెప్పని నమ్మబలికారు, మోసం చేశారు అని చెప్పని నేను అంటాను. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వంలో జరగలేదే. అంతేకాదండి, మీరు యాప్లు 13 యాప్లు అండి, ఏమిటండి ఈ యాప్లు, ఏంటండి గోళ? టీచర్ అసలు హూ ఇస్ ఎ టీచర్? మై క్వశ్చన్ ఈస్ హూ ఇస్ ఎ టీచర్? నేను ఐ స్టిల్ బిలీవ్ టీచింగ్ ఈస్ ద నోబ్లెస్ట్ ప్రొఫెషన్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్స్. దేర్ ఆర్ ఆల్సో అదర్ ప్రొఫెషన్స్. లా ఈజ్ ఎ ప్రొఫెషన్, మెడిసిన్ ఈజ్ ఎ ప్రొఫెషన్, సోషల్ సర్వీస్ ఈజ్ ఎ ప్రొఫెషన్, లైక్ దట్ టీచింగ్ ఏ సోషల్ ప్రొఫెషన్. స్టిల్ ది ఇంటలెక్చువల్స్ ఇన్ ద వరల్డ్ సే దట్ టీచింగ్ స్టిల్ ఈజ్ ఏ నోబ్లర్ ప్రొఫెషన్. ఇటువంటి నోబ్లర్ ప్రొఫెషన్ ని మీరు ఎంత అబాస్పాల్యాలు చేశారండి యాప్లా. వాళ్ళకు పాఠం బోధనేతర పనులు, యాప్లు 13 యాప్లు. మీరు ఒక యాప్ ఏమో బాత్రూములు, ఒక యాప్ ఏమో మిడ్ డే మీల్స్, ఇంకొకటి ఫేషియల్ యాప్, ఇదొకటి కొత్తది సృష్టించారండి వీళ్ళు. ఏనా అటెండెన్స్ వేయాలి, లోపల స్టూడెంట్స్ అటెండెన్స్ కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 13 యాప్లు పని పూర్తి చేసిన తర్వాత ఎంత టైం అయిపోతుందండి? ఇక టీచర్కి పాఠం చెప్పాలి అనేటటువంటి ఒక ఇంట్రెస్ట్ ఏమండి? మీరు గుర్తుపెట్టుకోండి, నేను 36 సంవత్సరాలుగా టీచింగ్లో ఉన్నా. టీచింగ్కి అయినా లెర్నింగ్కి అయినా కావాల్సింది ఏంటండి? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ లేకపోతే పాఠం వినాలని ఉండదు, ఇంట్రెస్ట్ లేకపోతే పాఠం చెప్పాలని ఉండదు. ఈ పనులన్నీ చేయటం వల్ల ఇంట్రెస్ట్ పోతుంది, వినేవాడికి ఇంట్రెస్ట్ పోతుంది, చెప్పేవాడికి ఇంట్రెస్ట్ పోతుంది. అసలు ఇవన్నీ కూడా హెడ్ బొత్స సత్యనారాయణ గారికి తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? వాట్ ఈజ్ లెర్నింగ్? వాట్ ఈజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్? వాట్ ఈజ్ టీచింగ్? వాట్ ఆర్ ది టీచింగ్ మెథడ్స్? హౌ టీచింగ్ గోస్ ఆన్ వెన్ ది టీచర్ లెర్నర్ లెర్న్స్ ఎఫెక్టివ్లీ? ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియవు, లేకపోతే ఇన్ని యాప్లు పెట్టారు. ఏమండి ఇన్ని యాప్లు పెట్టారు? ఇంకా అనేకమైనటువంటి నిర్బంధాలు మీరు చూడండి. ఏమన్నారు? కరోనా సమయంలో దాదాపు 300,000 నుంచి 400,000 మంది చేరారు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేటు పాఠశాలల నుంచి. చాలా గొప్పగా చెప్పాం మనం, అనేక సందర్భాల్లో చెప్పాం, విద్యా కానుకల సందర్భంగా కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటండి? మీరు 117వ జీవో, తెలంగాణ ప్రభుత్వం 117వ జీవో తీసుకురాలా, అక్కడ ఇటువంటి పనులు చేయాలా, పాఠశాలను విలీనం చేయాలా, పాఠశాలను విలీనం చేసి టీచింగ్ బర్డన్ని ఒక్కొక్క టీచర్ 8 పాఠాలు చెప్పాలి, 8 పీరియడ్లు చెప్పాలని చెప్పని, రోజుకి 8 పీరియడ్లు. మూర్తి గారు గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా రోజుకు 7-8 పీరియడ్లు చెప్తారండి? ఎంత ఎనర్జీ పోతుందండి, లాంగ్విటీ తగ్గదండి, ఆయుష్ తగ్గదండి. ఈ పనులు వాళ్ళు చేయలేదే. మీరు 117వ జీవో తీసుకొచ్చి పాఠశాలను విలీనం చేసి 45,000 పాఠశాలలుంటే వాటిని 13,000 పాఠశాలకి తీసుకురావడానికి మీరు ప్రయత్నించారు. ఇంకొక మాట అన్నారండి బొత్స సత్యనారాయణ గారు, నాకు చాలా బాధ వేసింది. ఏమన్నారో తెలుసునా అండి? ఆ టీచర్ సంఘాల చర్చలతో జరిపేటప్పుడు మేము 117వ జీవో తీసుకొస్తాము,
80 జీవో తీసుకొచ్చాము, ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి సంబంధించినటువంటి జీవోలు తీసుకొస్తాము తీసుకొస్తాము. ఇది మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం, మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డాము. 151 సీట్లు ఉన్నటువంటి ప్రభుత్వం, శాసనసభ్యులు ఉన్నటువంటి ప్రభుత్వం మాది. మీరు మేనిఫెస్టోలో చెప్పాల్సింది, ఆ రోజు ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు సిబిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి చెప్పాము, కానీ రద్దు చేయము, మీరు ఓట్లు వేస్తేయండి, వేయకపోతే వేయకపోయింది అని చెప్పారా? మేము అలాగే గవర్నమెంట్ కాంట్రాక్ట్ లెక్చరర్ని రెగ్యులర్ చేస్తామని చెప్పాను అన్నాము, కానీ గ్యారంటీగా చేస్తామని మేము చెప్పలేము అని మీరు చెప్పారా? ఆ రోజు సిపిఎస్ వారంలో రద్దు చేస్తామని చెప్పాము, కానీ రద్దు చేస్తామని చెప్పి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మేము వ్యవహరిస్తామని చెప్పని చెప్పారా? చెప్పలేదు కదా. మీరు ఆ మాట చెప్పకుండా ఇవాళ మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం, 151 సీట్లు వచ్చినాయి కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు మేము వ్యవహరిస్తామని చెప్పిన అంటూ ఏ మేరకు న్యాయము అని చెప్పని ఇవాళ మీ ద్వారా ప్రభుత్వం చిన్న బ్రేక్ తీసుకుందామని. వెల్కమ్ బ్యాక్ అంజనీరెడ్డి గారు. మూర్తి గారు, హరీష్ రావు గారు చేసిన కామెంట్స్ అందులో ఏమీ ఇది అబద్ధమేం కాదు. ఆయన చేయకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి కొనసాగుతున్నాయి కదా. మనం చూస్తున్నాం అనేక రోజులుగా ఉద్యోగస్తుల మధ్య, ప్రభుత్వం మధ్య సత్సంబంధం లేకుండా ఒక వార్ నడుస్తూ ఉంది. ఉద్యోగస్తులు విజయవాడలో ప్రభుత్వం యొక్క నిర్బంధాన్నంతా కూడా వ్యతిరేకించి చాలా పెద్ద ఎత్తున వాళ్ళ అన్ని రకాలుగా నిర్బంధించారు. చెక్ పోస్టుల దగ్గర పెట్టారు, టోల్ గేట్ల దగ్గర పెట్టారు, బస్సులు, రైళ్లు, కార్లు. నిజానికి ఎవరన్నా వివాహాలకి లేదా ఇంకేదో కార్యక్రమాలు హాజరయ్యే వాళ్ళు కూడా ఆపే సందర్భం ఉంది. వాటన్నిటిని అధిగమించి పెద్ద ఎత్తున విజయవంతం చేసుకున్నారు ఆ ఉద్యోగస్తుల సభ. అప్పటి నుంచి ప్రభుత్వం ఒక రకంగా ఇంకా ఎక్కువగా నిర్బంధించడం, కక్ష కట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఉద్యోగస్తుల విషయంలో చాలా దుర్మార్గం వ్యవహరిస్తుంది. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు ఉద్యోగస్తులు చెప్తున్న చాలా తేడా కనిపించింది. ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సమయంలో వేలాది మందికి నోటీసులు, టీచర్లకి ఉద్యోగస్తులకి నోటీసులు ఇవ్వడం అసలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంత పెద్ద ఎత్తున. ఆ టీచర్ల కుటుంబ సభ్యులు కూడా, చిన్నపిల్లలు కూడా బయటకు వచ్చి మేము గతంలో మీకు ఓట్లేసాము జగన్మోహన్ రెడ్డికి, ఈరోజు మీకు మాకి చేసే మేలు ఇదేనా, ఇదేనా మాకు జరుగుతున్న న్యాయమని కూడా చెప్పిన సంఘటనలు ఉన్నాయి. కానీ హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలు వెనక మరి ఎందుకు ఆయన సడన్గా ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. ఒకటి రెండు గతంలో కేటీఆర్ గారు కూడా రోడ్ల విషయంలో చేసిన వ్యాఖ్యలను ఆయన మళ్ళీ రెండో రోజు వెనక్కి తీసుకున్నారు. మా బ్రదర్ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారని కూడా ఉంటుంది. వాళ్ళ రాజకీయ కంపల్షన్స్ ఏమిటో నాకైతే అర్థం కాదు. కానీ ఒకటి అనుకుంటున్నాను, వాళ్ళు ఉదయం లేచి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారితో సహా క్యాబినెట్లో ఉండే మంత్రులందరూ గంటల తరబడి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మోడీ గారిని వ్యక్తిగతంగా దూషించడము, దించేస్తాము, ఈయన్ని పంపించేస్తాం ఇంటికి, భారతదేశంలో ఈ నాయకుడు ఉండకూడదని పెద్ద ఎత్తున చేస్తున్నారు. కానీ ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనపడడం వల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎవరో కూడా మాట్లాడడం లేదు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రి మీద మాట్లాడడం వల్ల అందువల్ల బహుశా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమింత పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాం కదా, ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనందరం కూడా తెలుగులో కదా ఎందుకు విమర్శించడం లేదు ముఖ్యమంత్రి అని ఆ కోపంతో ఏమన్నా వాళ్ళ కోపం ఆంధ్రప్రదేశ్ మీద చూపిస్తున్నాయని నాకు ఒక అనుమానం. నేనేమంటున్నా అంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారు చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర ప్రారంభించారు, చూసాం కదా మనం. ఆ యాత్రలో తెలంగాణకి వెళ్ళే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఓదార్పు యాత్ర సమయంలో ఎక్కడో రైల్వే స్టేషన్ దిగినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళే కదా చేసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక న్యూ ఫౌండ్ లవ్ అంటాం మనం, కొత్త ప్రేమ ఉద్భవించింది. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు, కౌగులించుకున్నారు, షాలువాలు కప్పుకున్నారు, దావత్లు ఇచ్చుకున్నారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకపక్షంగా అక్కడ ఉండే సెక్రటరియట్ బిల్డింగ్లన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేయడము ఇవంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు వచ్చిందో ఇప్పుడు ఇద్దరి మధ్య ఏం నాకైతే అర్థం కావడం లేదు. దీని వెనక రాజకీయ కారణాలు ఏమన్నా ఉన్నాయనేది నా అనుమానం. హరీష్ రావు గారు, హరీష్ రావు గారు గతంలో కూడా ఒకసారి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఆనాటి కాంగ్రెస్ ఎంపీ విజయవాడ నుంచి
వారితో రాజగోపాల్ గారితో పెద్ద ఎత్తున ఇద్దరికి యుద్ధం జరిగినట్టుగా అప్పుడు కూడా ఏదో నాకు తిరుపతిలో రాజగోపాల్ గారు కనిపించారు అని అప్పుడు కూడా ఏదో తిరుపతి ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ఇప్పుడు తిరుపతిలో ఎవరో చెప్పారు అని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే నిర్బంధాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఉద్యోగస్తుల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి, చాలా అన్యాయం జరుగుతుంది. అయితే ఒక చాలా తమాషా ఏంటంటే 2 నెలల కింద జరిగిన మా ఆత్మకూరు బై ఎలక్షన్లో 120 పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగస్తులు 112 వైసీపీ ప్రభుత్వానికి వేశారు. మరి అది ఎందుకు జరుగుతుందో ఏందో నాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి ఇది డైకాటమీ నడుస్తూ ఉంది. ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారు. ఇందాక నాకు ముందు మాట్లాడిన రామకృష్ణ గారు చాలా సవివరంగా చెప్పారు నాడు నేడు కార్యక్రమం అంటే లేదా యాప్ల విషయము. ఇదంతా ఈ యాప్లు అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. దాని మీద కొన్ని రోజులు వ్యతిరేకించారు, ఫేస్ దాన్ని చూపించండి అని చెప్పడం, ఏదేదో గందరగోళం జరుగుతుంది యాప్ల ద్వారా. కానీ ఉద్యోగస్తులు మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా ప్రిస్టేజ్గా తీసుకుంటుంది. ఏం చెప్పినా కానీ ఉద్యోగస్తులు చెప్తే మేము వినాలన్నా, వాళ్ళు చెప్పింది మేము చేయాలన్నట్టుగా ఒక ఫాల్స్ ప్రిస్టేజ్ లాగా వ్యవహరిస్తుంది. ఇదేమాత్రం మంచిది కాదు. ప్రభుత్వానికి ఉద్యోగస్తులకు మధ్య సయోధ్య ఉండాలి. ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఎంతవరకు సయోధ్య ఉందని వాటి విషయంలో నేను బోధల్చుకోలేదు. ఎందుకంటే మా రాష్ట్ర పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళు అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మా పరిస్థితులు మాత్రం ఏమాత్రం సయోధ్య లేదు. సయోధ్య లేనప్పుడు అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. ఇందులో ఎటువంటి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలివి తెచ్చుకుని ఏదన్నా దిద్దుబాటు చర్యలు ప్రారంభిస్తే ఉద్యోగులతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తే మంచిదనేది అందరి ఆలోచన కూడా. కానీ హరీష్ రావు గారు చేస్తున్న వ్యాఖ్యల్లో ఇదేదో రాజకీయ కారణం ఉంది. ఎందుకంటే చాలా ప్రేమగా ఉన్నారు కదా, చాలా దగ్గరగా ఉన్నారు కదా. ఈ మధ్యకాలంలో పోలవరం విషయంలో కూడా కొన్ని నిరసనలు తెలంగాణ వైపు నుంచి కూడా మనం వింటున్నాం. కాబట్టి దీనికి ఏదో దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని కాదు కాదు. ఆంజనేయ గారు సీనియర్, మీకు చెప్పాల్సిన కాదు. కేసీఆర్ గారు నరేంద్ర మోదీ మీద బీజేపీ మీద విమర్శలు చేసిన జాతీయ పార్టీ అంటున్నా, అది జాతీయ రాజకీయాల కోసం అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో మూలాలుండి ఇక్కడ స్థిరపడిన సీమాంధ్రుల కోసం అనుకుంటున్నారా? పెద్ద విప్పాలి దీంట్లో, ఏమన్నా మూట విప్పాల్సి ఏమైనా ఉందా? ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల గురించి విమర్శిస్తున్నారు అంటే బీజేపీని మీరు అన్నట్టుగానే అక్కడ వైసీపీ బీజేపీని ఎదిరించలేకపోతుంది, వీళ్ళు తిట్టినట్టుగా తిట్టలేకపోతుందని మీరు అన్నారు. కారణాలు ఎదురుగా ఈవెన్ అక్కడ తెలుగుదేశం కూడా గట్టిగా విమర్శించలేకపోతుంది, ఇక్కడ టీఆర్ఎస్ మాట్లాడుతోంది. నేనేమంటున్నానంటే టీఆర్ఎస్ మాట్లాడే వెనక కూడా ఏదో ఉంటుంది. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళ అవినీతి ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ఈడీ సిబిఐ ద్వారా సమాచారం సేకరిస్తుందో, ఆకాంక్షతో ఏమన్నా ముందుగానే కేసీఆర్ గారు చాలా ఆందోళన చెందుతూ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లు ఏమన్నా మాట్లాడుతున్నారు అనేది కూడా నాకు అనుమానాలు కలుగుతున్నాయి. మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఈడీ దాడులు చేస్తారని వాళ్ళ రాజకీయ పరిశీలకులు అదే అంటున్నారు. ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం లేదు. అన్ని రాష్ట్రాలతోటి సమానంగా తెలంగాణను కూడా చూస్తున్నారు. జిఎస్టీ డబ్బులు ఇస్తున్నారు, అభివృద్ధికి నిధులు ఇస్తున్నారు, లేదా కరోనా సమయంలో పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు. ఎక్కడ లేదు, ఒక 3 నెలల కిందట తెలంగాణకు కూడా అనుమతి ఇచ్చారు కదా, మొదటి ఇచ్చారు అప్పులు తెచ్చే దానికి. ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడే అప్పులు తెస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కొన్ని పరిస్థితులు డిఫరెంట్. ప్రధానంగా ఏదైతే ఈరోజు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కామెంట్లు ఏవైతే చేస్తున్నారో, ఎస్ మేము అన్నది ఏంటంటే కంపారిజన్, ఎస్ టుడే ఆల్సో వి రెడీ. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎమ్మెల్సీ గారు ఎక్స్ఎమ్మెల్సీ రామకృష్ణ గారు చెప్పారు, ఏదైతే ఉన్నదో ఒక 42% అంటే ప్లస్ దానిపైన మళ్ళీ 30% ఇచ్చాం. దాని మొత్తం కూడా 86% శాలరీస్ ఇంక్రీజ్ అయ్యాయని చెప్పేసి చెప్తున్నాం, పర్సంటేజ్ బేస్ చేసుకొని. అండ్ అదేవిధంగా ఇక్కడ కావాల్సినటువంటి ఎంప్లాయీస్కి ఏవైతే ఫెసిలిటీస్ కావాలో తప్పకుండా చర్చలు ద్వారా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఇంతకుముందు చెప్పారో స్కూల్స్ నేషనలైజ్ చేయడం ఇక్కడ ఎక్కడ కూడా జరగలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా స్టూడెంట్స్ అంటే మిస్ కాకుండా మళ్ళీ ప్యారలల్గా గురుకుల పాఠశాలలు స్టార్ట్ చేశాం. ఈరోజు నిజం చెప్పాలంటే ఇక్కడ టీచర్ స్టూడెంట్ రేషియో 1:30 ఉండాలి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ గారు పనిచేశారు కాబట్టి. కానీ ఇక్కడ 1:22 అయింది. అయినా కానీ ఆ స్కూల్స్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా నాలెడ్జ్ అనేది అంటే ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రధానంగా చెప్పేది ఏంటంటే మానవ వనరులను సమృద్ధిగా వినియోగించుకోవాలి కాబట్టి మనం దాన్ని ఏ రోజు కూడా డ్యామేజ్ చేయొద్దు అని చెప్పేసి స్కూల్స్కి వచ్చి ఇంకా గురుకులాలు పెంచాం మేము.
ఆ రోజు మేము వచ్చినప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 200 గురుకులాలు ఉంటే ఈరోజు 970 పైచీలకు గురుకులాలు పెట్టేశాం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఎక్కడికక్కడ కూడా ఎడ్యుకేషన్ స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. అండ్ అదే క్రమంలో ఎంప్లాయీస్ కూడా ఫ్రెండ్లీ ఎంప్లాయీస్గా ఉంటూ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇస్తూ ఆ సేవలు ప్రజలకు అందిస్తున్నాం. ఎంప్లాయీస్ ఏం పర్సనల్గా కాదు కదా, వాళ్ళ సేవలన్నీ ప్రజలకే కాబట్టి ఆ విధంగా అందించే విధంగా పోతున్నాం. ఈరోజు చర్చ ఏంటంటే ఒకటి పవర్ నెంబర్ వన్, నెంబర్ టూ వచ్చేసి ఎక్కడ కూడా బాయిలకాడ మీటర్లు అంటే బోర్వెల్స్కు అది వ్యవసాయ వ్యవసాయదారులకు ఎక్కడ కూడా మీటర్లు పెట్టట్లేదు. కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే పిఆర్సీ గురించే వచ్చినప్పుడు దాని గురించి ఏవైతే వాళ్ళకి ప్రామిస్ చేసామో అవన్నీ చేస్తున్నాం. ఇది మాత్రమే చర్చ తప్పితే దానికి వాళ్ళు మాట్లాడే విధానం ఏదైతే ఉన్నదో వ్యక్తిగత అంశాలు తీసుకొచ్చుకొని వ్యక్తిగత అంశాలు మాట్లాడడం దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ పాలిటిక్స్ ఇన్ అంటే జనరల్గా పాలిటిక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎస్ బీజేపీతో మేము తప్పకుండా విభేదిస్తున్నాం. బీజేపీతో ఎక్కడ విభేదిస్తున్నాం, పార్టీతో కాదు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఆ కేంద్రానికి నాయకత్వం వహిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో విభేదిస్తున్నాం. ఎక్కడ విభేదిస్తున్నాం అంటే ఏదైతే మీరు చెప్పినారో రాష్ట్రాల హక్కులు హరించే విధంగా మొన్న హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రికి ఇంకో మాట కూడా చెప్పారు. ఏదైతే మాకు రావాల్సిన 42% అన్నారు కానీ 29% వస్తుందని చెప్పేసి లెక్కలతో చెప్పారు. మేమేమేదన్నా కానీ స్ట్రాటజీ పరంగా అంటే ఏవైతే ఉన్నా స్టాటిస్టిక్స్ తోటే మాట్లాడుతున్నాం, ఏది వేగ్గా మాట్లాడి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట చెప్పారు పెద్దలు ఏమన్నారంటే ఈడీ రైడ్లకు సిబిఐ రైడ్లకు భయపడేది ఇక్కడ లేదండి. ఎందుకంటే ఏదైనా తప్పు చేస్తే ఈడీలకు సిబిఐలకు భయపడాలి, అలాంటి తప్పులు ఇక్కడ ఎక్కడ జరగలేదు, ఏ వచ్చినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రతిసారి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే మీరు అన్నట్టు వాషింగ్ పౌడర్ మూర్తి గారు మేమేమి ఎవరు జేనెట్టితే వాళ్ళకు వెంటనే అవన్నీ కడిగేస్తారు, అది వాషింగ్ పౌడర్ నిర్మాణం అనేది మీరు నేను చెప్పింది కాదు, దేశం మొత్తంలో నడుస్తుంది. మనం చూసాం ఎంతమంది కావాలంటే హేమంత్ బిశ్వా శర్మ ఏదైతే ఉన్నాడో అస్సాం ముఖ్యమంత్రి ఆయన శారదా స్కామ్ ఉండే అది వెంటనే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు, దాని గురించి ఎంక్వైరీ లేదు. యడియూరప్ప గారు అంతేందుకని మన సుప్రీంకోర్టు అన్నది గాలి జనార్దన్ రెడ్డి గారిని ఏమైంది, ఇన్ని సంవత్సరాలైనా దాని గురించి కనీసం కేసు కూడా నడుస్తలేదని చెప్పేసి. అండ్ వాళ్ళొక్కడే కాదు, సోమన్ మిత్ర కావచ్చు, రమణ్ సింగ్ కావచ్చు, ముకుల్ రాయ్ గారు కావచ్చు, అది అంటే నేనేమంటున్నా అంటే తప్పకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేయాలి కానీ స్వపార్టీ పార్టీ కాకుండా అందరి మీద సమానంగా పనిచేస్తుంటే తప్పకుండా ఒప్పుకుందాం. నేనేమంటానంటే ఇక్కడ ఎక్కడ కానీ సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉండాలి. ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో దేశంలోని సంస్థల్ని కాపాడడానికి దేశంలో అవినీతి పెంచుమీరకుండా ఉండడానికి పనిచేయాలి, తప్పితే ఒక పొలిటికల్ పార్టీకి అఫిలియేషన్గా పనిచేస్తే మాత్రం దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ఫర్ కంట్రీ. నేనేమంటానంటే ఏదైతే సిద్ధాంతపరమైనటువంటి చర్చకు వచ్చేటువంటి బీజేపీ పార్టీ మేము ఇప్పుడు చెప్పేది ఒకటే, అది సిద్ధాంతపరంగానే పోరాటం కొనసాగాలి తప్పితే వ్యక్తిగత అంశంగా లేకపోతే పొలిటికల్ అంశంగా మారకూడదు అనేది మేము చెప్తున్నటువంటి అంశం. డాక్టర్ రామకృష్ణ గారు, ఈరోజు నేనేమంటానంటే ఆంధ్రాలో జరుగుతున్నటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో దయచేసి నేనేమంటున్నా అంటే అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నటువంటి కామెంట్లు కూడా వ్యక్తిగతంగా పోకుండా వ్యక్తిగతంగా దూషణలకు దిగకుండా నేనేమంటా ఎస్ ఈరోజు మా హరీష్ రావు గారు కామెంట్ చేసిర్రు, ఆ కామెంట్ గురించి చర్చిద్దామంటే సిద్ధంగా ఉన్నాం మేము చర్చించడానికి. అక్కడ పిఆర్సీ ఎంత, ఇక్కడ పిఆర్సీ ఎంత, ఇక్కడ మేము సాలరీస్ ఏమి ఇంక్రీజ్ చేసాం, అక్కడ వాళ్ళు ఏమి ఇంక్రీజ్ చేశారు, ఒక చర్చ మీదపరమైనటువంటి చర్చ జరగాలి తప్పితే ప్రతిదానికి వ్యక్తిగతంగా దూషించడం నాటకూడదు సార్. మూర్తి గారు ఎస్ సార్, ఇప్పుడు ఇంత సార్ ఎందా చెప్పినటువంటి అంశంలో తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, కేంద్ర ప్రభుత్వం యొక్క విద్యా విధానాన్ని మాకు అనుకూలంగా ఉన్న వాటిని మేము అమలు పరుస్తాం, మిగతా అమలు పరచము అని చెప్పారు. వాడు 1:20 అనేటటువంటిది అప్రాప్రియేట్ రేషియో అని చెప్పాను, అనేక మంది విద్యావేత్తలు చెప్పారు. ఈ 117వ చెవో తీసుకొచ్చి మా వాళ్ళు 1:30 అని చెప్పాను అన్న, అంతకుముందు ఉన్నటువంటి 1:20 1:30 చేశారు. దానికి మా వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు. ఓ అబ్జెక్షన్ పెట్టగా దాన్ని యాక్సెప్ట్ చేశారని చెప్పి అనుకుంది. అంతేకాదండి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంటర్మీడియట్ తీసేస్తే వీళ్ళు ఇంటర్మీడియట్ పెడతారు. మనకు అర్థం కాదు అసలు ఈ ప్రభుత్వం యొక్క విధానం ఏంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. మరొకటండి, మీకు నాకు అర్థం కావట్లేదు, ఇవాళ హరీష్ రావు గారు చేసినటువంటి కామెంట్ చిన్న కామెంట్ కాదు, నా ఉద్దేశంలో చాలా పెద్ద కామెంట్ అని నేను అనుకుంటున్నా. ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా వేరే రాష్ట్రం యొక్క మంత్రులు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఆ విధంగా మాట్లాడితే మన ప్రతిస్పందన ఇంత మెత్తగా ఉంటుందా? అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయినట్లయితే వీళ్ళు ఏ విధంగా దూకే వాళ్ళు తెలిసినట్టే, నీ అమ్మ మొగుడు సొమ్మ ఏమనుకుంటున్నావు,
పిచ్చి పిచ్చిగా ఉందా? ఒళ్ళు పగలొద్ది, జాగ్రత్తగా ఉండండి, మర్యాదగా ఉండండి అని చెప్పని ఈ పార్టీ కల్లా ఎన్ని బూతులు తిట్టేవాళ్ళు. నేను ఇంకొన్ని కూడా చెప్తున్నా, తెలంగాణ మంత్రులు మీరు మగాళ్ళు కాదు చీరలు కట్టుకొని రండి అని ఒకవేళ అన్నారనుకోండి, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ఒక హుక్కుం జారీ చేస్తారు, వాళ్ళు ఏమన్నా సరే మీరు మేల్కొని ఉండండి అయ్యా. అది వీళ్ళ వీక్నెస్ అని చెప్పని నేనైతే అనుకుంటా ఉన్నాను. రేపు ఇంకొకటి కూడా వస్తుందండి మూర్తి గారు, కొన్ని అయిపోయినాయి ఇప్పుడు టీచర్ల వ్యవహారం అయిపోయింది, రేపు ఖచ్చితంగా ఈ విషయం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి రాజధాని కూడా లేదయ్యా అంటారు రేపు ఖచ్చితంగా. హరీష్ రావు అనొచ్చు, లేకపోతే ఇంకొక అజయ్ అనొచ్చు, ఇంకొకళ్ళు అనొచ్చు. లేదు కదా మనకు రాజధాని. అప్పుడు ఏమంటారు బొత్స సత్యనారాయణ గారు, ఇప్పుడు ఇప్పుడు ఆయన రకరకాల విమర్శలు విమర్శిస్తూ ఉన్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్వహిస్తున్నటువంటి పాదయాత్ర ఇది అని చెప్పని అనేక రకాల కారుకూతలు కోస్తూ ఉన్నాడు ఆయన. అప్పుడు ఏమంటాడు తెలిసిన, ఎవరు చెప్పారండి రాజధాని లేదని? ఉందిగా అమరావతి రాజధానిగా, కాకపోతే శాసన రాజధాని, కాబట్టి ఇంకొక రెండు రాజధానులు ఉన్నాయి, కర్నూలు విశాఖపట్నము. తప్పేముంది, మాది 151 మంది ఎన్నుకున్నటువంటి శాసనసభలు ఉన్నటువంటి మా ప్రభుత్వం, అది మా ఇష్టం, మూడు రాజధానులు ఎన్నుకున్నాం అని చిన్నగా మెత్తగా వాళ్ళకి సమాధానం చెప్తాడే తప్ప, అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టు పేల్తా ఉంటారు. ఓకే, అందుకని సార్ నేను అనేది వీళ్ళ వైఖరి, వీళ్ళ ప్రతిస్పందన, వీళ్ళ రెస్పాన్స్ ఒకసారి మీరు గమనించండి, చాలా పేలవంగా ఉంది. వాళ్ళేమో చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, మీరు పనికిరాని వెదవలరా అని చెప్పని అంటున్నారు, అన్నట్టే లెక్క. మీరు వ్యక్తిగత విమర్శలు బూతులు కాదు కానీ, ఎంత పెద్ద మాట అండి అది. మీరు నేనేమంటున్నాను, హరీష్ రావు గారు ఆయన వ్యాఖ్యలు చేసినా చేయకపోయినా గ్రౌండ్ రియాలిటీ అదే. ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల మధ్య యుద్ధం నడుస్తూ ఉంది, ఉద్యోగస్తుల కోరికలు సరిగా జీతాలు రావడం లేదు, రిటైర్ అయిన వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా చాలామందికి రావాల్సి ఉంది, రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు చాలా భయంకరంగా ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా అబద్ధాలు మాట్లాడుతుంటారు, చాలా పరిస్థితి బ్రహ్మాండంగా ఉందంటారు. ఆర్థిక పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాళ్ళ షేర్ ఏదైతుందో వాళ్ళు కట్టుకున్నందు వాళ్ళు చెల్లించినందువల్ల అనేక ప్రాజెక్టులు ఆగిపోతున్నాయి. సుమారు 6,000 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులు ఇస్తే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరించాలా, వాళ్ళు షేర్ కట్టాలా, అది కట్టే పరిస్థితి లేదు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం అసెంబ్లీలో చాలా అబద్ధాలు మాట్లాడుతుంటారు. హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలు ఆయన చేసినా చేయకపోయినా ఉన్న పరిస్థితి అదే, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ నేనేమంటున్నా అంటే, మొన్నటి వరకు ఇద్దరు చట్టపట్టాలు వేసుకున్న వాళ్ళు సడన్గా ఎందుకు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు? ఒకటి అంతకుముందు కేటీఆర్ మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ప్రాంత సెంటిమెంట్లు అటు ఇటు రగలన్నా. నేనేమంటున్నా అంటే, కేటీఆర్ గారు అంతకుముందు రోడ్ల విషయంలో మాట్లాడి ఆయన ఎందుకు వెనక్కి తీసుకున్నాడు, వీటన్నిటి వెనక ఏమిటి రాజకీయ కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు మాకుండే అనుమానాలు. ఒకటి, రెండోది, వీటన్నిటికీ మించి నేను ఏం కోరుకుంటున్నా అంటే, రెండు తెలుగు రాష్ట్రాలు సయోధ్యతో ఉండాలా, సమన్వయంతో ఉండాలా, ఇద్దరికి ఎక్కడున్నా కానీ తెలుగు వాళ్ళందరూ అనే ఒకే భావన ఉంది కదా. కాబట్టి ఇద్దరి మధ్య ప్రభుత్వాల మధ్య గొడవలు ఉండడం కానీ, లేదా పోలవరం విషయంలో అనవసరమైన సమస్యలు తెలంగాణ సృష్టించడం కానీ, ఈ మధ్యకాలంలో ఒకటి తీసుకొచ్చారు కదా కొన్ని గ్రామాలు తెలంగాణకి ఇచ్చేయాలా, 7 మండలాలు మాకు ఇచ్చేయాలని కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. నేనేమంటున్నా అంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి మేము కూడా అంటాము, మీరు ఎందుకు సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినాన్ని ఎందుకు జరపలేదని కూడా మేము మాట. ఎందువల్లంటే గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారే ఉద్యమంలో చెప్పారు కదా, విమోచన దినం జరపాలా, అది చేయాలా, ఇది చేయాలి, బ్రహ్మాండంగా మాట్లాడాలి, ఇవన్నీ కూడా వ్యాఖ్యలు చేయడం, దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని నేను అనుకుంటాను. ఒకటి, రెండోది, అనేక పేర్లు చెప్పారు ఈడీ వీళ్ళు ఏడు విషయంలో ఎందుకు మీలో చేరినందువల్ల అని. నేను అదే అంటున్నాను, అదేదో వాషింగ్ పౌడర్ నిర్మ, మీ ప్రభుత్వంలో కూడా
ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, కేసీఆర్ని బూతులు తిట్టిన వాళ్ళు, తెలంగాణకి వ్యతిరేకులందరూ కూడా సగం క్యాబినెట్ నిండిపోయి ఉంది కదండి. తెలంగాణ వ్యతిరేకలే కదా, కేసీఆర్ని వ్యతిరేకించిన వాళ్ళే కదా తెలంగాణ క్యాబినెట్లో ఉండేది. వాళ్ళు మీ పార్టీలో చేరినంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారు, తెలంగాణ అనుకూలరు అయిపోయారు. మీరు ఈడీ విషయంలో, సిబిఐ విషయంలో అనేక పేర్లు చెప్పారు, అవన్నీ కూడా కేసులు నడుస్తున్నాయి. ఎవరి మీద కేసులు డ్రాప్ చేయలేదు, నడుస్తున్నాయి. కానీ వాళ్ళు సెంట్రల్ మినిస్టర్లు ముఖ్యమంత్రులు కంటిన్యూ చేస్తున్నారు, అవినీతి పనులు మీరు ఎంకరేజ్ చేస్తారా అనేది క్వశ్చన్. నాటెట్టాలి మీరు ప్రూవ్ అయ్యేదాకా ఎవరు కూడా అవినీతి పురడా నేరస్తుడని చెప్పలేము. ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలు కొనసాగుతున్నాయి. మళ్ళీ అతను తల ఎక్కడ తల జాడిస్తాడో తోక జాడిస్తాడో అన్న దొరక కేసు ఉంటుంది. నేను మీ దగ్గర భారతదేశం ముందుకెళ్ళదు కేసు తీరు. మూర్తి గారు, భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల చరిత్రలో ఈడీలు సిబిఐలు ఇంత నిష్పక్షపాతంగా ఇంత ఇండిపెండెంట్ గా యాక్ట్ చేసిన చరిత్ర ఇప్పటికీ లేదు. ఒకటి, రెండోది, ఒక నిమిషం ఏంటంటే సార్, 75 సంవత్సరాల్లో గత 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈడీ వాళ్ళు అటాచ్మెంట్ తీసుకొచ్చిన విలువ, ఆస్తుల విలువ 1,500 కోట్లు. ఈరోజు ఈడీ 8 సంవత్సరాల్లో 150,000 కోట్లు అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ కూడా భారతదేశానికి అటాచ్మెంట్ తీసుకు, ఇవన్నీ జాతీయ ఇది అయిపోయాయి కదా. కాబట్టి యూపీఏలో ఉన్నప్పుడు వాళ్ళ మంత్రులు, వాళ్ళ అలయన్స్ లో ఉన్న వాళ్ళ మంత్రుల మీద కూడా అటాచ్మెంట్లు జరిగిన కేసులు అయినాయి. వాళ్ళందరూ ఇప్పుడు రిలీవ్ అయిపోయారు మీరు వచ్చాక. ఇప్పుడు మాత్రం మీరు చెప్పిన దాంట్లో 99% కేవలం ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీ వాళ్ళే. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, కేసీఆర్ మీద ఈడీ వచ్చిందా ఇంకా, వస్తుందో రాదో నాకైతే తెలియదు. కేటీఆర్ మీద ఈడీ వచ్చిందా, వస్తుందో రాదో నాకైతే తెలియదు. మరి కేసీఆర్ ఉదయం లేసి 2 గంటలు 3 గంటలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద వ్యక్తిగతంగా దూషిస్తూనే ఉంటారు కదా. ఈడీ వచ్చిందా, సిబిఐ వచ్చిందా, స్కామ్లు అని ఆరోపణలు చేశారు మీ ఎంపీ బిజెపి కదా. నేనేమంటున్నాను సరే, ఈ రోజు ఒకటే మాట్లాడుతున్నాను, మా దగ్గర తప్పు ఉంటే మేము బయట నెక్స్ట్ వచ్చేసారి. దయచేసి ఇంకోటి సార్, ఇంకో రిక్వెస్ట్, అటాచ్ చేసిన ఆస్తులన్నీ ప్రభుత్వానికి చెందినట్టు కాదు సార్. కేసు కంప్లీట్ అయిన తర్వాత అవి ఎవరికి, సిద్ధాంతపరమైన చర్చ చేస్తున్నాం. ఈ రోజు బీజేపీ వచ్చిన తర్వాత, బీజేపీ రాకముందు 14 బిఫోర్ 14 ఆఫ్టర్, అంతకుముందు కూడా బీజేపీ ఉండగానే ఏ రోజు ఇన్ని కేసులు జరగలేదు. దాదాపుగా 5,300 కేసులు పెట్టారు సార్, దానిలోంచి ఒక 900 రైడ్లు చేశారు. నేనేమంటున్నానంటే దాంట్లో వ్యక్తిగత రైడ్లే ఉన్నాయి తప్పితే, ఈరోజు మనం చూసాం ఎవరు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ సిసోడియా మీద ఉంటుంది, శివసేన వాళ్ళిద్దరు మంత్రులు అంటే మాజీ మంత్రులు లేకపోతే సంజయ్ రౌత్ గారు లోపల ఉంటారు. నేనేమంటానంటే ఎవరెవరైతే శివసేన ఇష్యూలో ఏక్నాథ్ షిండేతో పాటు జాయిన్ అయిన మెంబర్స్ లో 23 మంది మీద నోటీసులు ఉన్నాయి. నోటీసులు ఉన్నాయి కదా, 23 మంది బీజేపీతో వెళ్తే మాకు కేసులు ఉండవు అయ్యా అని చెప్పి అడిగితే ఠాక్రే ఒప్పుకోలేదు కాబట్టి వీళ్ళ దగ్గర జాయిన్ అయ్యారని వార్త. ఏక్నాథ్ షిండేతో వచ్చిన గ్రూప్ లో చాలా మంది మీద నోటీసులు ఉన్నాయి. నోటీసులు సార్, సార్ నోటీసులు ఇస్తే అక్కడ ఆపరండి, వాళ్ళ విచారణకు పిలుస్తారు. రాజకీయంగా వాళ్ళు ఏ పార్టీలో చేరారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది చర్చ మరింత అదృష్టం, మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.